ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుడికి సంబంధించి రాహు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీది మంచి అభిరుచి అని అర్థం అలాగని జంక్ ఫుడ్ తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కూడా మంచిది కాదు అందువల్ల ఈ వారం మీరు తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం ఈజీ అవుతుంది దీని వల్ల మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు అలాగే మీరు మంచి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పొందుతారు ఈ వారం మీపై మీరు కోపంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం కారణంగా మీరు మీ ఫ్రీడమ్ మిస్ అవుతున్నట్లు భావిస్తారు అందువల్ల ఇంటి సభ్యుల వద్ద మీ ప్రవర్తన మొరటుగా ఉంటుంది చంద్రుడికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఇప్పటికే లలో పనిచేస్తున్న వారికి ఈ వారం మంచి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పని తీరు మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు అంతేకాకుండా మీ సహోద్యోగులు మీకు పూర్తి సహకారం అందిస్తారు ఈ వారం చాలా మంది విద్యార్థులు ఎక్కువ సమయం సోషల్ మీడియా ద్వారా వృధా చేస్తారు ఇది రాబోయే పోటీ పరీక్షల మీద ప్రభావం చూపుతుంది అందువల్ల మీరు మీ విలువైన సమయాన్ని మీ చదువు కోసమే ఉపయోగించండి ఇక కుంభరాశి వారి ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శనివారాల్లో యాచకులకి అనుదానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు